Hi friends, welcome back to our channel. Ival manavachesam oka military hotel. Dan peru vachesi Senapati military hotel anamata. Chustunnaru kada manaki highway pakkane undi. Idi ekkada ani chustunnara. Idi manaki Vijayawada nunchi Guntur velle route lo undanamata. Senapati military hotel. Deeni address description lo isthanu chudandi. Ikkada food matram asalu awesome anamata. Chala baagundi. ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి వెంకటరెడ్డి పాలెం ఉంటుంది కదా దాని దగ్గర ఉంది హైవేకి పక్కనే అన్నమాట చూసుకోవచ్చు ఎంతమంది వచ్చారో పార్కింగ్ చూడండి అసలు ఫుల్గా ఉంది క్రౌడ్ అయితే బాగుందన్నమాట వీడియో చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు లైక్ చేసి చూడటానికి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కదా చాలా పార్కింగ్ అయితే చాలా ఉందన్నమాట ఫుడ్ కూడా అట్లానే ఉంది చూస్తున్నారు కదా మనకి చాలా నీట్గా కూడా ఉందన్నమాట ఇదంతా వచ్చేసి మనకి వాష్ ఏరియా చూసుకోవచ్చు మీరు కూడా చెప్పాను కదా దీని అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా అటు సైడ్ వెళ్తుంటే విజయవాడ టు గుంటూరు వెళ్ళే వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి ఫుడ్ అయితే చాలా బాగుందన్నమాట ఇది వచ్చేసి సేనాపతి మిలిటరీ హోటల్ మనకి హైవేకి పక్కనే ఉంటుందన్నమాట నాకు ఇది ఒకళ్ళు ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పటం వల్ల నేను ట్రై చేశాను సో అందుకే వీడియో తీసి మీకు కూడా రివ్యూ ఇస్తాను అన్నమాట చూస్తున్నారు కదా ఆ రోజు వచ్చేసి అరిటాకు భోజనం కౌజు పిట్ట నల్లి బిర్యానీ పీతల కూర చేపల పులుసు పొట్లం బిర్యానీ స్పెషల్స్ అన్నమాట ఆ రోజు అరిటాకు భోజనం అయితే సూపర్ అంటే సూపర్ అన్నమాట చాలా బాగుంది టేస్ట్ అయితే ప్రతి కర్రీ ప్రతి చట్నీ సూపర్ ఉంది ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాము చూస్తున్నారు కదా లోపలికి వెళ్ళంగానే ఇట్లా ఉంటుంది చూసుకోండి ఫుల్ క్రౌడ్ అన్నమాట ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 3:30 అయ్యింది ఈవినింగ్ టైము అప్పుడు కూడా ఫుల్గా ఉన్నారు రష్ ఇక్కడ వచ్చేసి మనకి నాన్ వెజ్ కూడా ఉంటుంది వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ మేము కూర్చున్నాం ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అన్నమాట నేను ఇంకోసారి ఇంట్రడ్యూస్ చేస్తాను మా ఫ్యామిలీ మొత్తాన్ని నేనైతే అరిటాకు భోజనం చెప్పేశాను ఫుల్ లేట్ అయిపోయింది ఆ రోజు ఇంకా అరిటాకు భోజనం ట్రై చేద్దామని చెప్పాను చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి నాన్ వెజ్ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది నాన్స్ బిర్యానీస్ చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా మనకి అరిటాకు నీట్గా క్లీన్ చేసి వేసేసారనమాట చాలా రోజుల తర్వాత నేను అరిటాకుతో భోజనం చేస్తున్నాను మనకి ఫస్ట్ వచ్చేసి స్వీట్ పెట్టారు చక్కెర పొంగల్ లాగా ఉందన్నమాట అది స్వీట్ నెక్స్ట్ బిర్యానీ వెజ్ బిర్యానీ అండ్ పులిహోర నిమ్మకాయ పులిహోర అన్నమాట చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా డెఫినెట్గా ఎవరైనా ట్రై చేయాలంటే అటు సైడ్ వెళ్తుంటే వెళ్ళండి హ్యాపీగా సూపర్ ఉందన్నమాట టేస్ట్ అయితే నిజంగా అక్కడ వచ్చేసి మనకి అరటికాయ బజ్జీ పెట్టారు అండ్ దొండకాయ ఫ్రై అండ్ ముద్దపప్పు ఆవకాయ అంటే సూపర్ కదా మనకు చూస్తున్నారు కదా అప్పడం అండ్ బనానా కూడా ఇచ్చారనమాట నేను ఇక్కడ పులిహోర టేస్ట్ చేస్తున్నాను చెప్పడం కాదు కానీ ప్రతి ఒక్క ఐటెం సూపర్ ఉందన్నమాట అసలు మా బుడ్డిగాడైతే అప్పడం పిల్లలకి తెలిసిందే కదా అప్పడం అంటే ఇష్టము ఇంకా అప్పడం చూస్తే ఫుడ్ తినరన్నమాట వాడైతే అప్పడం తినడంలో బిజీ అయిపోయాడు నేను చూస్తున్నాను కదా అన్ని కర్రీస్ చాలా కర్రీస్ ఉన్నాయి అన్నమాట వెరైటీస్ నేను చూపిస్తాను చూడండి ఏది వేసుకోవాలని నేను చూస్తున్నాను ఇక్కడ మా బుడ్డోడైతే బిజీ చూస్తున్నారు కదా కర్రీస్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట చూసుకొని నేను అన్నం పెట్టుకొని ముద్దపప్పు అండ్ నెయ్యి మనకి నెయ్యి కూడా ఇచ్చారు ప్యూర్ ఆవు నెయ్యి అన్నమాట చాలా బాగుంది ఒక ఆవకాయ బద్ద వేసుకుంటే వావు అసలు సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది అలా కలుపుకొని ఒక ముద్దలా పెట్టుకుంటే ఉంది అబ్బా అబ్బా సూపర్ అన్నమాట మీరు కూడా ట్రై చేయండి
ఇంకా మా వాళ్ళు వచ్చేసి చూస్తున్నారు కదా, ఇక్కడ బిర్యానీ అన్నమాట, చికెన్ బిర్యానీ, నాన్స్, ఇవి కూడా టేస్ట్ బాగున్నాయి. పన్నీర్ కర్రీ అయితే సూపర్ అన్నమాట, కాజు పన్నీర్ కర్రీ చాలా బాగుంది నాన్స్ పరాటోస్లోకి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చట్నీస్, గోంగూర చట్నీ, ఆవకాయ చట్నీ, టొమాటో చట్నీ అండ్ నిమ్మకాయ చట్నీ, నాలుగు చట్నీస్ ఉన్నాయన్నమాట. ఆవకాయ చట్నీస్, ఇది వచ్చేసి మనకి నల్లకారం అండ్ పప్పుల పొడి చట్నీస్ కూడా చాలా బాగున్నాయి. నిమ్మకాయ చట్నీ అండ్ ఆవకాయ చట్నీ సూపర్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా కర్రీస్, ఇవన్నీ మనకి పెరుగు చారు, సాంబారు, రసం, బంగాళదుంప ఫ్రై, దోసకాయ పచ్చడి, పప్పు అండ్ బెండకాయ పులుసు. ఇన్ని ఉండేసరికి అసలు కన్ఫ్యూజ్ అన్నమాట. చూస్తున్నారు కదా నా ప్లేట్ కూడా ఫుల్ అయిపోయింది. మీరు కూడా వచ్చేసి హ్యాపీగా ఫుడ్ తినేసేయండి, చాలా బాగుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ.